హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ తోట సిస్టర్స్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే దోశ టవా గురించి. రీసెంట్గా మా ఇంట్లో ఒక పాత దోశ టవా పాడైపోయింది, కొత్త టవా ఒకటి నేను పర్చేస్ చేశాను, దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అది వండర్ షెఫ్ కుక్ విత్ ప్రైడ్ అన్నదన్నమాట, బ్రాండెడ్, చాలా 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 బాగుంది. అందుగురించనే మీకు దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏంటంటే వండర్ షెఫ్ అన్నది బ్రాండ్ అన్నమాట, కుక్ విత్ ప్రైడ్ అన్నది. దీనిలో ఏంటంటే ఇది 2 ఇయర్స్ వారంటీ అన్నది ఇచ్చారండి. మెటాటఫ్ అన్నది ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రనైట్ రేంజ్ టవా దోశ 28 సెంటీమీటర్స్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. దీనిలో ఇంకెటువంటి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఐటమ్స్ మనకి వీటిలో అవైలబిలిటీగా ఉన్నాయి. సో అవన్నీ మనం పర్చేస్ చేయొచ్చు. యాక్చువల్లీ దీని ఎంఆర్పి వచ్చేసి 2000 రూపీస్ ఉందండి. మేము క్యాంటీన్లో తీసుకున్నాము, నియర్లీ 1200 వరకు మాకు దీని ప్రైస్ అనేది పడింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి టవా ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఇది సీల్ ఓపెన్ చేద్దాము. లోపల ఏ విధంగా ఉందో చూద్దాము. దీనికి అదిగోండి, ఓపెన్ చేస్తున్నా కదా. ఓకే, డ్యామేజ్ ఏమీ కాకుండా 20 బబుల్స్ లాంటి కవర్ లాంటిది ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే లోపల ఐటమ్ అన్నదానికి 20 డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కవర్ ఓపెన్ చేసి లోపల టవాన్ని చూద్దాము. ఇదిగోండి మన దోశ టవా ఎంత బాగుందో చూసారా. ఇట్ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇండక్షన్ బేస్ అన్నమాట. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, 2-in-1 యూజ్. చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి. రేట్ కొంచెం ఎక్కువ ఉంది కానీ చాలా చాలా బాగుంది. అండ్ పట్టుకుంటాకి హ్యాండిల్ దగ్గర గ్రిప్ అన్నది కూడా ఇచ్చారు. టవా చూసారా ఎంత బాగుండిందో. అదిగోండి లోపల గ్రనైట్ మోడల్లో ఉందంట దాని బేస్ అన్నది. అది 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు మనకి. 2 ఇయర్స్లో ఏమైనా అయినా కానీ మనం చూపించవచ్చు అన్నమాట వాళ్ళకి. హ్యాండిల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. వీళ్ళది వండర్ షెఫ్ వాళ్ళవి. ఈ ఐటమ్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా పేపర్లోన, దానిలో ఉన్న ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏమైనా కావాలి అంటే కనుక గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి. ఓకేనా, దీనికి మనకి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. ఇదిగోండి వారంటీ కార్డు. మనం ఏంటంటే వారంటీ కార్డ్ని 1-2 ఇయర్స్ వరకు మనం దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే 2 ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి 2 ఇయర్స్లోపు ఏమన్నా అయినా మనం దాన్ని మార్చుకోవడానికి ఏమన్నా ఉంటుంది అన్నమాట. దాన్ని చూపించి వాళ్ళకి ప్రూఫ్ అనేది ఉంటుంది కదా. సో వారంటీ కార్డు అనేది కంపల్సరీ మనం దాచిపెట్టాలి. ఇప్పుడు ఈ టవా మీద మనము దోశలు ఎలా వేసుకుందామో కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి టవా ఒకసారి చూసేయండి. చాలా బాగుంది టవా అయితే. లైట్ వెయిట్ ఉంది, ఎక్కువ బరువు కూడా లేదండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. అదిగోండి ఇందాక నేను చెప్పాను కదా హ్యాండిల్ దగ్గర పట్టుకోవడానికి గ్రిప్ పాయింట్ అన్నది కూడా ఇచ్చారు. ఈ విధంగా టవా ఉంది. ఇప్పుడు మనము దోశ ఏ విధంగా వేద్దామో చూద్దాం. నేను ఈ టవా మీద పెసరట్టు వేస్తున్నానండి. ఆ పెసరట్టు వేసేనాక ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం చెక్ చేద్దాం. అదిగోండి పెసరట్టుకి పిండి పోసాను. నేను ఇప్పుడు దోశలాగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పెసరట్టులో ఏంటంటే మనము ఉత్తిగా అలా తినేయలేము. నార్మల్ మినపదోశ తిన్నట్టు పెసరట్టు తింటే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి నేను దాని మీద కొంచెం జీలకర్ర ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను. ఈ పెసరట్టు ఏంటంటే మనం ఆయిల్తో కన్నా గీతో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళకి గీ ప్రిఫర్ చేయం కాబట్టి నేనైతే ఇప్పుడు ఆయిల్తోనే వేస్తున్నాను. పిల్లలకి వేసి ఇచ్చేటప్పుడు గీతో వేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్ వేసే ఈ దోశని కాలుస్తున్నాను. చూద్దాము ఇప్పుడు అది టవాకి ఏ విధంగా అతుక్కోకుండా వస్తుందా ఏంటనేది చెక్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం టవా మీద దోశ వేసుకున్నాం కదండి, అది కొంచెం సేపు కాలనిద్దాము. కాలిన తర్వాత ఏ విధంగా వస్తుంది, ఈజీగా వస్తుందా లేదంటే దోశ టవాకి ఏమన్నా స్టిక్ అయిపోతుందా దోశ అన్నది చెక్ చేద్దాం.
అందుకోసం అంటే ఒక 2 to 3 minutes కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనము పెసరట్ కదా వేసుకున్నాము, అది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇదిగోండి అయిపోయింది కదా, కాలినట్టుంది. తీస్తున్నాను నేను, ఈజీగా పైకి వచ్చేస్తుందండి దోశ. పెనంకి ఏమీ అంటుకోవడం లేదు, స్టిక్ అయినట్టు ఏమి అనిపించట్లేదు, మంచిగా వస్తుంది. సైడ్స్ అని ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా టవల్స్ నాన్ స్టిక్ యూజ్ చేసినప్పుడు దానికి ఏంటంటే వుడెన్ స్పాచ్యులా అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మనము మెటల్ స్పాచ్యులాస్ యూజ్ చేస్తే ఏంటంటే దానిపైన ఉన్న కోటింగ్ అనేది పోతుందన్నమాట, అప్పుడు టవల్స్ అనేది త్వరగా పాడైపోతాయి. సో ఎప్పుడైనా దోశ టవా మీద మనం వుడెన్ స్పాచ్యులానే యూజ్ చేయాలి. నేను ఇక్కడ వుడెన్దే యూజ్ చేస్తున్నాను. దోశ చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో, ఏమాత్రం స్టిక్ అవ్వలేదు. సో దీన్ని బట్టి చెప్తున్నాను నేను, చాలా బాగుంది టవా. అండ్ ఇప్పుడు మనము ఈ దోశని ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేనేంటంటే ఈ టవా మీద వితౌట్ ఆయిల్ కూడా దోశ వేసి చూపిస్తాను, అది కూడా ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఆయిల్ వేస్తే టవా మీద నుంచి మంచిగానే దోశ వచ్చేసింది కదా, ఇప్పుడు వితౌట్ ఆయిల్ మనము వేసి చూద్దాం. ఇదిగోండి మళ్ళీ ఇంకొక దోశ వేసాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాకలాగానే జీలకర్ర వేసాను. బట్ ఒక్క డ్రాప్ కూడా నేను ఆయిల్ అన్నది యాడ్ చేయలేదు టవా మీద. ఇక మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆయిల్ డ్రాప్ అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా, అసలే కొంచెం ఒక్క డ్రాప్ కూడా నేను ఆయిల్ యూజ్ చేయలేదు. ఇప్పుడు చెక్ చేద్దాము, ఇది ఒక 2 minutes కా ఫ్రై అయిన తర్వాత మనం దోశ పనం నుంచి ఈ దోశ ఏ విధంగా వస్తుంది, ఆయిల్లెస్ వితౌట్ ఆయిల్ దోశ ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఇది కూడా మంచిగా వచ్చింది అనుకోండి, కొంతమంది ఏంటంటే డైట్ కాన్షియస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వితౌట్ ఆయిల్తో కూడా దోశ వేసుకోవడం బాగుంటుందన్నమాట. సో ఈ దోశ టవా మీద వితౌట్ ఆయిల్ వేసుకోవచ్చు, విత్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈజీగానే లేచేస్తూ పైకి వస్తుందండి దోశ. చూసారా నేను ఇప్పుడు టవా మీద నుంచి దోశ తీసాను, ఏమాత్రం ఆయిల్ వేయలేదు. అక్కడ చూసారా ఎంత నీట్గా వచ్చిందో దోశ, ఏమాత్రం బ్రేక్ అవ్వలేదు, ఎక్కడ పెనానికి స్టిక్ అవ్వలేదు. ఆయిల్ లేకుండా కూడా ఈ పెనం మీద దోశ చాలా బాగుందండి, బాగా వచ్చింది. బట్ ఏంటంటే కలర్ ఒక్కటి డిఫరెన్స్ ఉంది, ఆయిల్ వేసి కాల్చిన ఫ్రై చేసుకున్న దోశ కొంచెం మనకి రెడ్డిష్ కలర్లో ఉంది, వితౌట్ ఆయిల్ దోశ కొంచెం అంత డార్క్నెస్ రాలేదన్నమాట. చూసారా ఆయిల్ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు, అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఈ దోశ వేసా. ఇదిగోండి డిఫరెన్స్ చూడండి, ఆయిల్తో వేసిన దోశ ఇది కొంచెం రెడ్డిగా ఉంది, మంచిగా కనిపిస్తుంది వితౌట్ ఆయిల్ దోశ అన్నమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ ఉంది. ఇంకొకటి కూడా వేసాను వితౌట్ ఆయిల్ దోశ నేను, ఈ రెండింటికి డిఫరెన్సెస్ అన్నమాట. విత్ ఆయిల్ తోటి బాగుంది, వితౌట్ ఆయిల్తో కూడా చాలా బాగా వచ్చింది దోశ. సో ఫ్రెండ్స్ మీకు ఈ టవా మీద చూపించాను కదా, ఇలాంటి టవా మీకు ఎవరికన్నా కావాలి అంటే మీరు కూడా పర్చేజ్ చేసుకుని వాడండి, చాలా చాలా బాగుంది ఈ టవా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.